నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలిని ఉద్దేశించి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఉపన్యాసం. కోవిడ్ పోరులో భారత్ పాత్రను వివరించే అవకాశం. లదక్లో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దురాక్రమణకు దిగితే భారత్ దీటైన సమాధానం ఇస్తుందని హెచ్చరిక. కరోనా నియంత్రణ, మెరుగైన వైద్యం కోసం అదనంగా 100 కోట్లు. వైద్య కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేళ్లు, ఆయుష్ బోధన సిబ్బంది వయోపరిమితి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్. సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు అనుమతి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పనులు కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం. ఇక వివరాలు. ఐక్యరాజ్య సమితిలోని అత్యున్నత విభాగమైన ఆర్థిక సామాజిక మండలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికాసేపట్లో కీలక ఉపన్యాసం చేస్తారు. యుఎన్, ఈసీఓ, ఎస్ఓసీ 75వ వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్లో జరిగే సమావేశంలో ప్రధానమంత్రి వీడియో లింక్ ద్వారా ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ప్రధానమంత్రితో పాటు నార్వే ప్రధానమంత్రి, యుఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ కూడా ముగింపు సమావేశంలో పాల్గొంటారు. కోవిడ్ తదనంతరం యుఎన్ నిర్వహించవలసిన భూమిక అనే ఇతివృత్తంగా ఈ సమావేశం జరుగుతోంది. ఏటా జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ, పౌర సమాజం, విద్యావేత్తలు పాల్గొంటారు. 2021-22 సంవత్సరాలకు యుఎన్ భద్రతా మండలికి భారత్ తాత్కాలిక సభ్యత్వం ఇటీవల పొందిన అనంతరం ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా యుఎన్ ఆర్థిక సామాజిక మండలిని ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేస్తున్నారు. భారత్లోని అంగుళం భూభాగాన్ని కూడా ఎవరూ తాకలేరని, ఎవరైనా దురాక్రమణకు దిగితే దీటైన సమాధానం ఇస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. 2 రోజుల పర్యటనకై లదాఖ్ చేరుకున్న రక్షణ మంత్రి సాయుధ బలగాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్ సరిహద్దులు శత్రు దుర్భేద్యమని అన్నారు. ప్రపంచానికి శాంతి సందేశమిచ్చిన భారత్ ఆత్మగౌరవాన్ని ఎవరూ దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. గాల్వన్ ఘర్షణలో భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతున్నాయని తెలియజేశారు. అంతకుముందు రక్షణ మంత్రి తూర్పు లదక్లోని పలు సైనిక స్థావరాలను సందర్శించారు. గాల్వన్ ఘర్షణలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. అనంతరం రక్షణ మంత్రి శ్రీనగర్ చేరుకున్నారు. రక్షణ మంత్రి పర్యటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నరవణే, ఇతర సీనియర్ ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. आप सभी जानते हैं कि मनुष्य के हृदय की सबसे बलवती भावना यदि कोई होती है तो स्वाभिमान की भावना होती है. स्वाभिमान ये व्यक्तिगत भी होता है, समाज का भी होता है, क्षेत्र का भी होता है, परिवार का भी होता है, लेकिन सबसे ऊपर एक स्वाभिमान होता है, राष्ट्रीय स्वाभिमान. यदि व्यक्तिगत रूप से हमें कोई अपशब्दों का प्रयोग करता है तो हमारा व्यक्तिगत स्वाभिमान जागृत हो उठता है और उससे हम दो दो हाथ करने के लिए तैयार हो जाते हैं. वैसे ही हमारे राष्ट्र की सीमाओं पर यदि कोई आंख उठा देखने की जरूरत करता है उस समय हमारा जो स्वाभिमान जागृत होता है उसे हम राष्ट्रीय स्वाभिमान कहते हैं. इसी राष्ट्रीय स्वाभिमान की भावना के कारण ही आप अपनी जिंदगी की चिंता नहीं करते हैं, अपना सर्वस्व न्यौछावर कर देने के लिए तैयार हो जाते हैं. भारत को आजादी भी मिली है तो इसी राष्ट्रीय स्वाभिमान के भावना के कारण ही मिली है. चाहे वह चंद्रशेखर आजाद रहे हों, सरदार भगत सिंह रहे हों, खुदीराम बोस, अशफाकुल्ला खान जैसे लोग रहे, इसी राष्ट्रीय स्वाभिमान की भावना के कारण ही हंसते हंसते फांसी के फंदे को चूम लिया था, तब जाकर यह हमारा भारत आजाद हुआ है. इस समय सीमा के विवाद को सुलझाने के लिए बातचीत का दौर चल रहा है. जो कुछ अब तक की प्रगति हुई है बातचीत की, मामला हल होना चाहिए, लेकिन कहां तक हल होगा अभी इसकी इस संबंध में मैं पूरे कोई गारंटी नहीं दे सकता हूं, लेकिन मैं इतना यकीन दिलाना चाहता हूं कि भारत की 1 इंच जमीन को भी दुनिया की कोई ताकत छू नहीं सकती है, उस पर कब्जा नहीं कर सकती.
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ మెరుగైన వైద్యం అందించేందుకు అదనంగా 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మరిన్ని వివరాలు కోవిడ్ నియంత్రణపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి అటు ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పిస్తూ మరోవైపు వైరస్ ను కట్టడి చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు అదనంగా 100 కోట్ల రూపాయలను ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేళ్లు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాతవారితో సమానంగా వేతనాలు చెల్లించాలని సూచించారు. ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి పోలీస్ సిబ్బందికి 10% కోవిడ్ ఇన్సెంటివ్ను కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 1200 మంది వైద్యులను వెంటనే ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 200 వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్లు టాబ్లెట్లను పెద్ద మొత్తంలో అందుబాటులో పెట్టుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్నారు. కోవిడ్ చికిత్స అందిస్తున్న ప్రతి ప్రైవేటు ఆసుపత్రి తమ వద్ద ఎన్ని పడకలు ఉన్నాయి, అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయనే విషయాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోవిడ్ విషయంలో ఆందోళన అవసరం లేదని, అయితే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణను పాటించాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. ఎంతమందికైనా సేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్యశాలలు సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. వైరస్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాప్అవుట్స్ పెరిగిపోతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలని లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు అనుమతినిచ్చింది. భవనాల కూల్చివేతను సవాల్ చేస్తూ విశ్రాంత ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామని న్యాయస్థానానికి నివేదించారు. సచివాలయ భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ తెలిపారు. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది కొత్త భవనాల నిర్మాణంలోనే భవనాల కూల్చివేత వస్తుందని వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అనుమతి అవసరం లేదన్న సొలిసిటర్ జనరల్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని పనులను జరుపుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు మెరుగవుతోంది. ఇప్పటి వరకు 6,35,757 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి శాతం 63.33% పెరిగింది. గత 24 గంటల్లో 22,942 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. తాజాగా 34,956 తాజా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. 687 మంది మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 25,602కు పెరిగాయి. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,33,228 కరోనా పరీక్షలు జరిగినట్లు భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. ప్రస్తుతం 1,244 ల్యాబొరేటరీల ద్వారా కరోనా పరీక్షలు జరుగుతున్నాయని ఐసీఎంఆర్ ప్రతినిధులు తెలియజేశారు. తెలంగాణలో కొత్తగా 1,676 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,000 దాటింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 788 కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు సుమారు 13,000 ఉండగా కోవిడ్ మరణాలు 396కు పెరిగాయి. అటు పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా కరోనా కేసులు 40,000 దాటాయి. 20,029 మంది వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలని జాతీయ జలజీవన్ మిషన్ డైరెక్టర్ మనోజ్ కుమార్ సాహో ఇతర రాష్ట్రాలకు సూచించారు. ఆయన ఈ మేరకు ఇతర రాష్ట్రాలకు లేఖ రాశారు. భగీరథ కార్యక్రమం కింద పైపుల ద్వారా ప్రజల ఆవాసాలకు సురక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫ్లో కంట్రోల్ వాల్స్ పద్ధతిని అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ఈ విధానం ద్వారా నీటి దుర్వినియోగం గాని అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. మిషన్ భగీరథ అధ్యయనానికి సాంకేతిక బృందాలను పంపించాలని మనోజ్ కుమార్ సాహో ఇతర రాష్ట్రాలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతిలో సంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పటాన్చెరువు నియోజకవర్గంలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 55 గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పలు గ్రామాలకు సొంత నిధులతో ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి ట్రాక్టర్లు వాటర్ ట్యాంకర్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు 24 గంటల విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్రం ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. సరే, దురదృష్టవశాత్తు ఏ దేశంలో పుట్టింది మన దేశంలోకి వచ్చింది. తప్పిపోయి మన జాగ్రత్తగా ఉండగా కూడా ఏదన్నా తగిలితే తగులుతుంది, కానీ దానికి ఏదో భయపడి మీలో మీరు బాధపడి పక్కోనికి చెప్పక డాక్టర్కి చెప్పక పరీక్ష చేసుకోక ఇబ్బంది పడితే అది మితిమీరిపోతున్నది. కానీ ప్రాథమికంగానే చెప్పుకుంటే ఏ ఇబ్బంది లేదు. ఇంకోటి, మీరు అనవసరంగా కొంతమంది కార్పొరేట్ డాక్టర్లకు పోయి బాగా ఖర్చు పెడుతున్నారు, అవసరం కూడా లేదు. దీనికి ఏంది ఆపరేషన్ చేయలేదు లేదు, సీరేది లేదు, అతికేది లేదు, కుట్టేది లేదు. గదే గోళి, గదే కషాయము, ఇన్ని గోరువెచ్చ నీళ్లు తాగుడు, ఆవిరి పట్టుడు, గవే రెండు మూడు గోళీలు ఇస్తున్నారు. అవన్నీ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉన్నాయి. మంచి వైద్యం ఇస్తాం మేము తప్పకుండా. ర్యాపిడ్ టెస్ట్లు కూడా చేస్తున్నాం మన పటాన్ చెరువులో వచ్చి, గంట సేపట్లే ఫలితాలు కూడా వస్తున్నాయి. పరీక్ష చేసిన గంట లోపలనే మీకు పరీక్ష ఫలితాలు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నారు. పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున ర్యాపిడ్ టెస్టులు చేసినాం, దానికేం ఇబ్బంది కూడా లేదు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే కూడా అవకాశం ఉన్న వాళ్ళు హోమ్ క్వారంటైన్ అయి ఇలా వ్యాధి లక్షణాలు తీవ్రత లేనటువంటి వాళ్ళకు డాక్టర్లు చెప్తారు, ఆ గోళీలు వేసుకొని ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో చెప్తున్నారు. ఆ జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో ఉంటే సరిపోతుంది. లక్షణాలు కొద్ది ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు. హాస్పిటల్లోనే మంచి భోజనం కూడా పెడుతున్నాం. మా కలెక్టర్ గారు చెప్పిన నేను జబర్దస్త్ భోజనం పెట్టాలని చెప్పిన, ఎందుకంటే కరోనా పేషెంట్కు కొంచెం రోగ నిరోధక శక్తి పెరగాలంటే న్యూట్రీషియస్ ఫుడ్ కావాలి. మంచి రోజు నట్స్ ఇమన్నాం, బాదాం పిస్తా ఇమన్నాం, కోడిగుడ్డు పెట్టమన్నాం, వేడి వేడి భోజనం పెట్టమన్నాం, పప్పు పెట్టమన్నాం, మంచి 5-స్టార్ భోజనం పెట్టమని చెప్పిన కలెక్టర్ సార్. కేంద్ర ప్రభుత్వ పథకం పోషణ్ అభియాన్ ద్వారా కరోనా కష్టకాలంలోనూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సజావుగా పౌష్టికాహారం అందుతోంది. నల్గొండ జిల్లా గొల్లగూడలోని అంగన్వాడీ కేంద్రం పరిధిలో మొత్తం 18 మంది గర్భిణీలు, 16 మంది బాలింతలు, 60 మంది చిన్నారులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో అంగన్వాడీ సెంటర్లు మూతబడ్డ పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కార్యకర్తలు నేరుగా వారి ఇండ్ల వద్దకే చేరవేరుస్తున్నారు. ప్రతి 10 రోజులకొకసారి వారికి బియ్యం, పప్పు, నూనె, గుడ్లను అందిస్తున్నారు. కోవిడ్ కారణంగా అందరూ తమ తమ ఇంట్లోనే ఉంటూ పౌష్టికాహారాన్ని పొందగలుగుతున్నారు. కోవిడ్-19 దరి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు. సెంటర్కి వచ్చేసి 16 మంది బాలింతలు, 10 మంది ప్రెగ్నెంట్ వాళ్ళు, 37 మంది ఎంటీఎఫ్ బాలామృతం పిల్లలు, ప్రీ స్కూల్ పిల్లలు 22 మంది ఉన్నారు. ఈ పోషణాభియాన్లో భాగంగా వీళ్ళందరికీ పౌష్టికాహారం అందించడము, ప్రతి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని గ్రూప్ క్రియేట్ చేసి, బెనిఫిషరీస్ అందరికీ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతిరోజు ఒక 5గురిని 6గురిని అట్లా మెయింటైన్ చేసుకుంటూ పిలిపించి వాళ్ళకి ఫుడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఇంటికి కూడా ఆయమ్మ ద్వారా సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో వాళ్ళకి ఇక్కడికి వచ్చి భోజనం చేయడము, ఫుడ్ ఇక్కడికి వచ్చి తీసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా సరిగా స్కూల్కి రాలేకపోతున్నామని వాళ్ళు బాధపడుతున్నారు. అలాంటి విషయాలు కూడా మాకు దృష్టికి వచ్చాయి. ప్రీ స్కూలు అవి పిల్లలు చాలామంది మిస్ అయిపోతున్నారు. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ కూడా మేము టీసాట్ ద్వారా లైవ్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలందరికీ ఎడ్యుకేషన్ మాకు డిపార్ట్మెంట్ నుండి అందిస్తున్నారు. అదే దండోరా.
కరోనా ప్రభావంతో ఉపాధి లేక బాధపడుతున్న పేదలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం వరంగా మారింది. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యంతో పాటు కుటుంబానికి కిలో కందిపప్పును ఉచితంగా అందిస్తున్నారు. వరంగల్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఉన్న 2 రేషన్ షాపుల్లో ఈ నెల రేషన్ పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఉచిత రేషన్ తీసుకుంటున్నారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్రం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ఉచితంగా బియ్యం కందిపప్పు అందించడం తమకు ఎంతో సహాయంగా ఉందని రేషన్ కార్డు లబ్ధిదారులు తెలిపారు. గరీబ్ అన్న యోజన పథకం కింద సరిపడా బియ్యము తర్వాత పప్పు ఇచ్చిన గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చినారు. ప్రధానమంత్రి 5 కిలోలు తర్వాత స్టేట్ గవర్నమెంట్ 5 కిలోలు కలిపి 10 కిలోలు ఇస్తున్నారు. ఈ మెంబర్కు ఏ ఇబ్బంది ఏమి లేదు. కందిపప్పు కూడా ఇస్తున్నారు. పోయిన నెల నుండి గరీబ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా బియ్యము పప్పు ఇస్తుంది. పోయిన నెల తీసుకున్నా ఈ నెల కూడా తీసుకుంటున్నా. ఈ కరోనా దాని గురించి పేదవాళ్ళకు మాత్రము మంచి గవర్నమెంట్ మంచి అందిస్తుంది. ఆ పప్పు బియ్యము లేని వాళ్ళకైనా కూలి నాలు చేసుకునే వాళ్ళకైనా కూడా ఉచితంగా చాలా వాళ్ళకి అందిస్తుంది. ఇది ఒక ఆపద సమయం వల్ల ఆదుకున్నట్టు కేంద్రం కూడా ఆదుకుంటుంది. కేసీఆర్ సార్ ఆదుకుంటున్నారు. చాలా మంది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఎరువేత కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు 3 ఉగ్రవాదులను హతమార్చాయి. కుల్గాం జిల్లా నాగ్నాథ్ చిమ్మర ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఎదురుపడ్డ ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. తేరుకున్న భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపగా 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అమెరికా ఇంధన కార్యదర్శి డాన్ బ్రోలెట్ సహా అధ్యక్షతన 2వ భారత్ అమెరికా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్య సదస్సు ఈరోజు ఢిల్లీలో జరిగింది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా భారత్ ఉంది. ఆయిల్, గ్యాస్, విద్యుత్ శక్తి, పునరుత్పాదక ఇంధన రంగంలో పరస్పరం సహకరించుకునే దిశగా 2018 ఏప్రిల్లో తొలిసారి భారత్ అమెరికా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్య సదస్సు జరిగింది. ఈ రంగాల్లో వచ్చే 5 ఏళ్లలో $118 బిలియన్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. భారత్ కంపెనీలు యుఎస్ షెల్ గ్యాస్ ఆస్తుల్లో $4 బిలియన్ పెట్టుబడి పెట్టాయని, రాబోయే 25 సంవత్సరాల్లో భారతదేశం యొక్క ఇంధన డిమాండ్ సంవత్సరానికి 4.2% పెరుగుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. దేశంలోని అతిపెద్ద రిఫైనర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యుఎస్ ముడి చమురు కోసం టర్మ్ కాంట్రాక్ట్ను కుదురించుకుంది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తను ముగిద్దాం. నమస్కారం. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలిని ఉద్దేశించి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఉపన్యాసం. కోవిడ్ పోరులో భారత్ పాత్రను వివరించే అవకాశం. లదఖ్లో పర్యటించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దురాక్రమణకు దిగితే భారత్ దీటైన సమాధానం ఇస్తుందని హెచ్చరిక. కరోనా నియంత్రణ, మెరుగైన వైద్యం కోసం అదనంగా 100 కోట్లు. వైద్య కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేళ్లు, ఆయుష్ బోధన సిబ్బంది వయోపరిమితి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటన. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్. సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు అనుమతి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పనులు కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశం.